పెళ్లి ఆడది అమ్మ అవటానికి దొరికే అవకాశం పెళ్లి ఆడదానికి పుట్టింట్లో ఒదిలే ఆనందాలన్నీ మెట్టింట్లో భర్త రూపంలో దొరుకుతాయని చెప్పే బంధమే పెళ్లి ఒదిలి వచ్చిన కుటుంబం కాకుండా తానే ఒక కుటుంబాన్ని ఏర్పర్చుకోగలిగే శక్తి ఉందని ఆడదానికి చూపించగలిగే దారే పెళ్లి ఇంతలా పెళ్లి గురించి చెప్పాక కూడా నేను ఏడుస్తూ ఎందుకు ఇక్కడ నించున్నానంటే కొన్ని క్షణాల్లో నా పెళ్ళి పెళ్ళంటే ఆడదానికి ఎంత ఆనందం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది వెళ్ళే కుటుంబం ఎలా ఉంటుందో వచ్చేవాడు ఎలా చూసుకుంటాడో అని ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు భయం అర్థం చేసుకునేవాడు వస్తాడా లేడా అని బాధ అర్థమయ్యేలా చెప్పే అమ్మ నాన్నల్ని వదిలి వెళ్తున్నామని ఇన్ని సంఘర్షణలు ఆడదానికి ఎందుకు ఉండాలి ఎందుకు కట్టుబాట్లు ఎందుకు ఆచారాలు ఏంటి ఇంకా రెడీ అవలేదు అక్కడ అందరూ వచ్చేసారు భయంగా ఉందమ్మా నీ భయాన్ని తప్పు అనను అలా అని కరెక్ట్ అనను ఎందుకంటే నాకు పెళ్ళన్నప్పుడు ఎంతో భయపడ్డాను కానీ మీ నాన్న నా జీవితంలోకి వచ్చాక ఆ భయం ఏ మూలన కనిపిలేదు ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు నాకొచ్చేవాడు నాన్నలా మంచోడై ఉంటాడా అమ్మా మనం మంచిగా ఉండి మంచి చేస్తే ప్రతిదీ మంచి జరుగుతుంది ఈ పెళ్ళి సంసారం పిల్లలు వింటానికి చూడడానికి బానే ఉంటుంది కానీ నా జీవితంలోకి వచ్చేసరికి భయం అనిపిస్తుంది హా ఇప్పుడు అంతే అంటావులేమ్మా రేపు పెళ్ళయ్యాక చూడు అసలు మేమున్నామా అన్న ధ్యాస కూడా ఉండదు అంతలా మునిగిపోతావు మీ ఆయన ప్రేమలో నువ్వు కూడా మీ వాళ్ళని అలానే మర్చిపోయావా మర్చిపోలేదు కానీ మర్చిపోయేంతలా చేశారు మీ నాన్న ఎప్పుడు ఎదురుగానే ఉండాలి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి నాకేదైనా చిన్న దెబ్బ తగిలినా తట్టుకునేవారు కాదు అంత ప్రేమగా చూసుకునేవారు నువ్వు చెప్తుంటే భలే అనిపిస్తుందమ్మా కరెక్టైన అబ్బాయి మన జీవితంలోకి వస్తే ఆనందానికి అవుదులుండవు అందుకే ప్రతి ఆడదానికి పెళ్ళనేది అవకాశం అవసరం కూడా నువ్వు చెప్తుంటే బాగానే ఉంది చూద్దాం కొన్ని భయాలు పెళ్ళయ్యాక పోతాయో లేక పెళ్ళయ్యాక డబుల్ అవుతాయో చూడాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా త్వరగా రెడీ అయ్యిరా అవతలందరూ వచ్చేశారు ఏమా బాగున్నా ఆంటీ మంచిగున్నా హలో కొత్త పెళ్లి కూతురా ఏంటి ఇప్పుడా నువ్వు వచ్చేది సారీ వెళ్ళి ఫస్ట్ నైట్కి రానా ఛీ సిగ్గులేదే నీకు ఇంతకీ గురుడు ఎలా ఉన్నాడు రాజకుమార్ లెక్కున్నారా నిన్ను చూస్తుంటే నాకు బీ షాదీ చేసుకో బుద్ధి అవుతుంది తెలుసా మరి ఎవడొద్దన్నారా చేసుకో నీకంటే అరేంజ్ మ్యారేజ్ కూడా ఎగ్దం పిల్ల దొరుకుతుంది నీ లవ్ మ్యారేజ్ చేసుకుందా అంటే ఒక్కడి బీ దొరికే దేనికైనా కిస్మత్ రాసి ఉండాలి బావా ఏడవకి దొరుకుతారులే గాని మన వాళ్ళంతా వచ్చేసారా ఊరంతా వస్తారు మరి ఇది రోగాల టైం ఏదో పిలిచినంత వరకు కవర్ అయిపోయారు అంతే ఇదంతా బానే ఉంది కానీ ఎక్కడో కొడుతుందిరా
మేబీ భయం అనుకుంటా. చే నోర్మి, నువ్వు భయపడేంద్రా? పెళ్ళంటే ఆడపిల్లకి భయం ఉండాలి, నీకేంద్రా షేర్? పెళ్ళంటే అందరికీ భయమేరా? ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. గా పిల్ల మంచిదే కదా, నేను చెప్తున్నా కదా, కొంతమంది చూస్తే అంతే చెప్పేచ్చు. సరే గాని ఇంతకు మన వాళ్ళంతా ఎక్కడా? ఎక్కడుండటమేంది, ఆల్రెడీ స్టార్ట్ చేసిళ్ళు, నాలుగు పుల్లలు తెచ్చిన. రేయ్ పెళ్లి వరకు ఆగమనరా. పెళ్లిలో ఆగం జనం వద్దా, నా కొడుకులు రెండు పెగ్గులు పడ్డాయి అంటే ఒక్కొక్కడు ధూమ్ దాన్ చెలరేగిపోతాడు, అందుకే ముందే స్టార్ట్ చేపించిన. సరే చేసుకో. ఇంతకీ మా మామ ఎక్కడా? రేయ్ దూరం దూరంగా కట్టరా, ఇడికి అన్నీ నేనే చెప్పాలి. మీకెందుకంత కంగారు, వాళ్ళు చూసుకుంటారు కదా అంతా. ఆడపిల్ల పెళ్లి కదే, ఆ మాత్రం కంగారు ఉంటుంది, ఏది ఎలా జరుగుతుందో అని. అన్ని మంచిగానే జరుగుతాయి, ఎందుకండి అంత కంగారు? అందరూ కూతురు వెళ్తుంది అంటే బాధ్యత తీరిందనుకుంటారు, గుండె బరువు ఎక్కుతుందని తెలియక. అంతలా భయం ఎందుకండి? అమ్మాయి ఇక్కడ తప్పు చేస్తే సరిదిద్దుతాం, అదే అక్కడ తప్పు చేస్తే సరిదిద్దుతారో చెయ్యెత్తుతారో అని గుండె బరువు ఎక్కుతుంది. మనమ్మాయి సంగతి మీకు తెలియందా? ఇక్కడ మీరెలా కంగారు పడుతున్నారు, అక్కడ అదలాగే కంగారు పడుతోంది. మరి ధైర్యం చెప్పేవా? మొదట్లో మీరు నన్ను ఎలా చూసుకునేవారు చెప్పాను, ఇప్పుడు కాస్త కుదుట పడింది. అంటే ఇప్పుడు సరిగ్గా చూసుకోవట్లేదా? ఏదో చూసుకుంటున్నారులేండి. నువ్వు సిగ్గుపడితే భలే అందంగా ఉంటావే. అబ్బా చాలండి, ఒక పక్కన కూతురు పెళ్ళవుతుంటే మీరు మీ సరసాలు, అవతల నాకు బోర్డు పనుంది. హలో వచ్చేసారా? వస్తున్నానండి. ఎరా ఇంకా పని అవ్వలేదా? ప్రతిదీ చెప్పలేక చేస్తున్నాను. మిమ్మల్ని కాదండి. అమ్మా పానం పోసింది. అమ్మా పానం పోసింది. గుడ్ బాయ్. మీరు పెళ్ళికూతురు తరపా? పెళ్ళికూతురు దోస్తుని. ఓ నీ పెళ్ళికొడుకు దోస్తుని. సురేష్, సుష్మిత. ఏడుంటారు? ఏంది గప్పుడే చెప్పాలా మొత్తం? కోజోపైన చెప్పినా కూడా గదే ఆన్సర్ కదా, గదేదో ఇప్పుడు చెప్తే అయిపోతుంది కదా. హుషారున్నో. తెలంగాణ పౌరు అంటే ఆ మాత్రం హుషారు ఉండాలి. నేను తెలంగాణ, హైదరాబాద్ లోకల్ బాలానగర్ నాది బల్కంపేట్ పక్క పక్కనే, కలుసుకోవచ్చు అప్పుడప్పుడు. అబ్బా మరి స్పీడ్ ఉన్నావు. ఆ మాత్రం ఉండకపోతే మా తెలంగాణ పౌరుల ముందు కష్టం. ఉంటావుగా చూస్తా. నిండి అరే బా, ఎట్లా పడుతున్నారా నీకు? నన్ను అప్పుడే పోస్ట్పోన్ చేసినావు. ఏవైందిరా, ఏం మాట్లాడుతున్నావు? మీ పిల్ల పైకి రమ్మంటుంది, నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడ అయినా కాసేపులో పిల్లి పెట్టుకుని నాతో ఏం మాట్లాడుతుందిరా? అన్నీ నాకే చెప్తాడు. పానం పోస్తుంది. అమ్మ ప్రాణమే పోస్తుంది, పాయసం పోయదు. ఈ ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిపోయావు కదరా, ఇంకొక్కసారి నాటకాలు చేసావు అనుకో తాట తీస్తా. పోయి పని చేసుకా.
అరే బావా ఎట్లా పడుతున్నా నీకు, నన్ను అప్పుడే పోస్ట్ పోన్ చేసినావు. ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? మీ పిల్ల పైకి రమ్మంటుంది, నీతో ఏదో మాట్లాడాలంట. మాట్లాడు. అయినా కాసేపులో పెళ్లి పెట్టుకుని నాతో ఏం మాట్లాడుతుందిరా? నాకేం తెలుసు, ఏమన్నా దూల పని చేసినావా ఏంది? చిచి, అయినా నేనెందుకు చేస్తారా? మరి ఎందుకు రమ్మంటుంది? నువ్వు గిట్లా ఇష్టం లేదేమో. ఛ, అలా ఏం ఉండదురా. ఇంకా నాకన్నా ముందే ఆ పిల్లే అబ్బాయి బాగా నచ్చాడని చెప్పిందంట. వాళ్ళ అయ్యేమన్నా కట్నమయ్యాడేమో. రేయ్, నేను అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకుంటానరా, మళ్ళీ కట్నం ఏంట్రా? అవు కదా, కుంభదీసి కట్నం వద్దున్నావంటే తేడా అనుకున్నాడేంది? రేయ్, లేనిపోని డౌట్లు పెట్టకరా నాయన. లేనిపోని డౌట్లు ఏంది అంటే, నమ్మకం లేదా? రేయ్, రామిక్కడ చాలా స్ట్రాంగ్, దెత్తడి పోచమ్మ గుడి గది లెక్క, పోయి ఏదున్నా అడిగిపడే. అంతేం ఉండదు, పెళ్ళి కదా కొంచెం భయపడి ఉంటుంది, నేనెళ్ళి సెట్ చేసి వస్తా. గదోకే, మీ నాన్నగారి పెళ్లి పనులు ఆపండి, ఆయన ఏమన్నా అడగదు కదా. రై, మూసుకోండి బా. అయినా ఎందుకు రమ్మన్నట్టు? ఏదో మాట్లాడాలన్నారంట. కొంచెం భయంగా ఉంది. నన్ను చూసా? చచా, అలాని కాదు, పెళ్ళంటే ప్రతి అమ్మాయి పడే భయమే నాది కూడా. పెళ్ళంటే ప్రతి అమ్మాయికి భయం అంటారు, నన్ను అడిగితే ప్రతి అబ్బాయికి కూడా భయమే అండి. అదేంటి, మీరు కూడా భయపడతారా? మీరంటే మీ కుటుంబాన్ని వదిలేసి కొత్త కుటుంబానికి వస్తున్నారని భయపడుతున్నారేమో. అదే మేమనుకోండి, ఇప్పటి వరకు కలిసిన కుటుంబం, ఒక అమ్మాయి మన కుటుంబానికి వచ్చాక వేరు పడతామో లేక అమ్మాయి మాతో కలిసిపోతుందో అని ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. పెళ్ళయ్యాక అర్థమయ్యేలా ఉండాలా లేదా అర్థం చేసుకునేలా ఉండాలా, ఏదో తెలియని సతమతం. మీకు నచ్చినట్టుండండి, మీరు ఎలా ఉన్నా నాకు నచ్చుతారు. ఇప్పుడు అలానే అంటారు, తర్వాతే 100 రిస్ట్రిక్షన్స్, 1000 కండిషన్స్. అందరి మగాళ్ళ గురించి నాకు తెలియదు, నేనైతే అలా కాదు. నచ్చిన దొరికితే సంతోషిస్తా, నచ్చని దొరికితే అడ్జస్ట్ అవుతా. నాన్నగారభం వల్ల కొంచెం అల్లరెక్కువ, అందుకే భయం. ఎక్కడ తప్పుగనుకుంటారేమోనని. అల్లరి చేయండి, చిన్న పిల్లలా చూసుకుంటా. మీతో ఒక విషయం చెప్పాలి, మళ్ళీ తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు కదా. అవునా, ఏంటది? అది వన్ సెకండ్. సారీ, ఏమనుకోవద్దు, ఫ్రెండ్స్ విష్ చేస్తున్నారు. అది ఒక విషయం మీకు చెప్పాలి, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. భయపడకుండా ధైర్యంగా చెప్పండి, ప్రాబ్లం ఏమన్నా ఉంటే సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అదే ప్రాబ్లమే నేనైతే మీ డెసిషన్కి సపోర్ట్ చేస్తా. చాచా, మీ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను కదా, మీరు చాలా మంచివారు. మరి ఇందాక ఒక విషయం అన్నారు, చెప్పలేదు. మీరు ఇక్కడున్నారా? మీరు కనబడకపోయేసరికి కింద గోలగోల చేస్తున్నారు, పదండి, టైం అయింది. పదండి బావా. అది కాదు, తనతో మాట్లాడాలనుకుంటుంది. ఇప్పుడేంటి అయినా, మీరు పదండి, అది అంతే అంటది. అక్కడ ముహూర్తానికి టైం అయింది. ధూమ్ 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 ధన ధూమ్ ధన ధన వరుడి రాక కై పందిరి ధూమ్ 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 ధన ధూమ్
కట్టుకున్న పెళ్లి కొడుకే మావాడు కట్టుబొట్టు సింగారాలు పుట్టింటని నేర్పించాము చుట్టూ ఉంటూ జట్టు కట్టె గొప్ప గుణమున్నోడే వీడు కష్టంలో తోడుండి ముందుకు నడిపే అమ్మాయి ఇష్టంగా ప్రేమిస్తూ రానివ్వడు కష్టం అబ్బాయి ఇది కొత్త జంటగా కళ్యాణం ఇది మనసుల గుడులని గుండెకి వేసిన వెళ్ళి వైభోగం ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం ఇది మనసుల గుడులని గుండెకి వేసిన పెళ్ళి వైభోగం అడుగులేసే సమయం ఒక అడుగుగా నిలబడమంది తలంబ్రాల పళ్ళెం గర్వాన్ని అణిచేస్తుంది అతగ జంటగా కుదిరే వింతగా కనుల నిండుగా పండగ ఎంతగా వెతికినా ఇంతగా దొరకునా దేవతలందరిది ఇది కొత్త జంటగా మారుతున్నది ఇరువురి కళ్యాణం మనసుల ముడులని గుండెకి వేసిన పెళ్లి వైభోగం ఇది కొత్త జంటగా మారుతున్న ఇరువురి కళ్యాణం ఇది మనసుల ముడులని గుండెకి వేసిన పెళ్లి వైభోగం అదే లేదురా చెప్పవే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా అమ్మాయిని ఎలా కౌగులించుకోవాలని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా అందరు పసలు తీసుకుంటారు మరి ఫస్ట్ నైట్ అది కాదురా ఒక అమ్మాయి అంత దగ్గరగా వస్తే గుండెకిపోతాను భయంగుందిరా అందుకే ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలనేది చచే నేను అలాంటి వాడిని కాదని నీకు తెలుసు కదా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగానే ఆడికి వెళ్ళిపోతావా ఇంకేముండేయా మరి ప్రాక్టీస్ అంటే అంటే కాలేజ్ రోజుల్లో ఎప్పుడైనా గోకడం లైన్ వేయడం అలాంటి మనకి అవి కూడా రావు కదరా గది ముచ్చట గది తెలియదు గిది తెలియదు కనీసం చిన్నప్పుడు సీడీలు అయినా చూసావా సీడీలా ఏం సీడీలు రా గదిరా టార్చన్ చెక్కిల ఆంటీ మల్లు ఆంటీ వీళ్ళంత ఎవర్రా సంఘ సేవకులరా ఓ నీకు తెలియదు అని అర్థమైంది డైరెక్ట్ నువ్వు వన్ మ్యాచ్ ఆడాల్సిందే రే 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 నాకు తెలియదని నీకు అర్థమైంది కదా ఏదో ఒకటి చెప్పరా నేనేం చెప్పా ఫ్లోలో మొత్తం అయిపోవాల్సిందే గెట్ రెడీ అంతే అంటావా ఏంటి ఫస్ట్ నైట్ కూడా ఇంతలా రెడీ చేయాలా మరి మీ గురుడికి నేను చూడగానే మూరావాలి కదా చీ నోరు మీవే నోరు తెరిస్తే అవే మాటలు దునియా మొత్తం చేసేదే సేమ్ ప్రాసెస్ గట్లాంటిది చెప్ప నీకు సిగ్గేందుకే ఆడపిల్లేనా నువ్వు ఎప్పుడైనా సిగ్గుపడేలా చూద్దామంటే ఏ అట్లానకే నిన్ననే సిగ్గుపడ్డా ఒకడు మస్తు లైట్ కొట్టింది నాకు అప్పుడు సిగ్గుపడ్డా అబ్బో అదొకటి ఉందా మన దగ్గర ఆయన నా సిగ్గుతో పనే ముందులే
ఇప్పుడు నువ్వు సిగ్గుపడాలి. ఏంటో ఈ సిగ్గుపట్టాలు ఫస్ట్ నైట్లు, ఏంటో కొత్తగా ఉంది. కొత్తగున్నా మజాగుంటుందిలే, ఎంజాయ్ చేయి. మజా ఉంటుందని నీకెలా తెలుసు? గది గది ఎన్ని సినిమాలు చూడలే, మస్తు మస్తు సీన్లు చూసినా. అస్సలు సిగ్గులేదే నీకు? చూనికి సిగ్గు, మాట్లాడికి సిగ్గా? ఎందుకే, తెలంగాణ పోరీడా, మా పోరగాళ్ళకి దమ్కియాలంటే ఆ మాత్రం ఉండాలా. సర్లే, కానీ ఇప్పుడు పాల గ్లాసు మ్యాండేటరీ అంటావా? అరే పక్క కావాలనే పాలెందుకు అనుకున్నావు? మీలోని కోరికలను రెట్టింపు చేస్తుంది. పాలు తాగి స్వీట్ తిని మల్లెపూల వాసనతో బెడ్ మీద దూకి తిన్న సామిరంగా దబిడి దిబిడే. బాబోయ్, నువ్వు ఇక్కడుంటే నేను కూడా చెడిపోయాలన్న. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. గురుడి కాల్ ద బెస్ట్ చెప్పానని చెప్పు. తాగింది కదా మరి చచా, అది కల కదా. ఓకే పర్లేదు పర్లేదు, మీరు కూర్చోండి. సారీ, పాలు తాగలేదని ఏమనుకోవద్దు. అయ్యో, దాంట్లో అనుకునేది ఏముందండి, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి, నాకేం ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్ చెప్పింది పెళ్ళయ్యాక మనకు నచ్చినట్టు ఉండే ఫ్రీడమ్ ఉండదని. అందరు భర్తలు అలా ఉండర్లేండి, ఎస్పెషల్లీ నేను. మీ ఇంట్లో మీరు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉండండి, నాకు నో ప్రాబ్లం. ఏమో, పెళ్ళైతే ఇష్టాలన్నీ మార్చుకోవాలంటే కదా. పెళ్ళైతే ఇష్టాలు మార్చుకోవడం కాదు, ఇష్టాలను పంచుకోవాలి. పెళ్ళైతే ఎలాంటి అతను భర్తగా వస్తాడో అని భయపడ్డాను. ఓ, అయితే మంచోడు వచ్చాడని మార్కులేశారనమాట. ఫుల్గా కాదు,
ఇంకొన్ని పడాల్సినవి ఉన్నాయి. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన మార్కులు వేయండి. కొంచెం వాటర్. ఒక్క నిమిషం. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు కదా. ఏమైనా ప్రాబ్లమా అండి? అంటే పెళ్లి హడావుల్లో పడి 1 వీక్ నుంచి సరిగా నిద్ర లేదు, దానివల్ల బాడీ పెయిన్స్. ఈరోజు కాకుండా. సరే సరే, అలాంటిదేం పట్టించుకోవద్దు, మళ్ళీ చూద్దాం. అంటే పెద్దవాళ్ళు ముహూర్తం అది. అదంతా వాళ్ళ పట్టింపులేండి, మీరేం పట్టించుకోకండి, తర్వాత చూద్దాం, మీరేళ్ళు పడుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. మనం ఇప్పుడు భార్యాభర్తలు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కానీ అధికారం చలాయిస్తే ఆ బంధానికి అర్థమే ఉండదు. మీరు పడుకోండి. థ్యాంక్ యూ అండి, ఇంకా నేను పడుకుంటా. పడుకోండి ఒక్క నిమిషం. అంటే రేపు పొద్దున వెళ్ళేటప్పుడు ఏం జరిగినట్టు కాకుండా కొంచెం సిగ్గుపడుతూ వెళ్ళండి. ఓకే అండి, ఓకే. పడుకోండి. థ్యాంక్ యూ. ఇంకా పడుకోండి, మీరు పడుకోండి. ముహూర్తం పెట్టినోడిని ఏం చేద్దాం? బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషం ఆగు. ఏంటండి ఇది? కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాలే. ఏదో మిస్ అయింది. ఒక నిమిషం. మళ్ళీ ఏంటండి? కుడికాలు ముందు పెట్టరా. అయ్యో ఏంటిది? అయ్యో నిన్న అదేదో సీరియల్ అంట, అభిషేకం అని. దాంట్లో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని కుడికాలు ముందు పెట్టి లోపలికి వచ్చింది, అందుకే మనం అలా అన్నాం. అది సీరియల్ అండి. ఇది సీరియస్ అండి, ముందు మీరు రండి. కమాన్ కమాన్. హా, ఒకసారి వెళ్ళి ఇల్లు చూసిరాపు. ఎలా ఉంది? చాలా బాగుందండి. అయినా మన ఇద్దరికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? అందులో అసలే రెంట్లు ఎక్కువ. రెంట్ కట్టాల్సిన పని మనకేంటి చెప్పు. ఏంటి, ఇది మన సొంతిల్లా? అవును, నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి, ఇలాంటి ఒక ఇల్లు గిఫ్ట్కి ఇవ్వాలని నాకు డ్రీమ్. చాలా అయి ఉంటుంది కదా,
మన హ్యాపీనెస్ కంటే ఎక్కువ ఏం కాదు కదా. ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా. ఫ్యూచర్ లో చేసుకునేది ప్లానింగ్ అంటారు, అదే సడన్ గా ఇచ్చేది సర్ప్రైజ్ అంటారు. నీకా మాత్రం సర్ప్రైజ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. హలో, నీ గిఫ్ట్ ఇచ్చాను కదా అని చెప్పి నువ్వు ఒక్కదాని ఉండడానికి కాదు, నన్ను కూడా ఉంచాలమ్మా. అయ్యో రామా, ఉండనిస్తాలేండి, తప్పదు కదా. అచ్చా తప్పదా, అవునా? ఏవండి, స్టవ్ మీద కుక్కర్ పెట్టాను, 3 విజిల్స్ రాగానే ఆపేసేయండి, ఫ్రెష్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళు వెళ్ళు. ఫ్రెష్ వస్తుందా? పెళ్ళి వారం రోజులైంది, ఇప్పుడు వరకు టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎందుకో టైం వచ్చింది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దామా? సై రాజా. సీతా సీతా, ఒకసారి తలుపుతీవా, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, ఏం చేయాలి? సీతా, హలో బాబు, ఇది కలమ్మ, నువ్వు ఇంకా వెళ్ళలేదు, త్వరగా వెళ్ళు, ఆ లోపు స్నానం కూడా అయిపోద్ది. ఇమాజిన్ అలా ఉండిపోయాను. వెళ్ళి రెచ్చిపో. అంతే అంటావా? ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. ఏం చెప్పి లోపలికి పప్పు. సీతా సీతా, ఏంటండి? ఒకసారి తలుపుతీవా, యాక్చువల్గా పొయ్యి మీద పప్పు మాడిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సీతా, అవునా? సీతా, అదేంటి, స్నానం అయిపోయిందా? అయిపోయిందండి, పప్పు మాడిపోయిందా? అది సరే, కానీ ఇంత తొందరగా స్నానం చేసావేంటే నువ్వు? నేను అంతేలేండి, ఒక నిమిషం. ఇంకో గంట ఆగిరారా?
అంటే లేట్ అయిందంటావా? లేటా? జీవితకాలం లేట్రా? తను ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? ఈసారి ఛాన్స్ దొరకొచ్చు చూడు, అప్పుడు నేనేంటో చూపిస్తాను. నీ బంధం చూపిస్తావు. తను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంట్రా చూపించేది? నీ అంకము మొత్తం ఛాన్స్ మిస్ చేసావు. డిన్నర్ చేద్దాం రండి. ఏంటి వాళ్ళు చాలా హ్యాపీగా కనపడుతున్నావు? అదేం లేదే, నార్మల్ గానే ఉన్నానే. లేదే, మొహంలో చాలా గ్లో కనపడుతుంది ఇవాళ. అంటే కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, మేబీ అందుకే అనుకుంటా. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు చాలా భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఈ మధ్య చూస్తున్నాం కదా, అండర్స్టాండింగ్ లేకపోతే ఇద్దరు మనుషులు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. అదీ నిజమే. అవును, నువ్వెవరిని లవ్ చేయలేదా? వెంట తిరిగారు, కానీ నేనే పట్టించుకోలేదు. నేను నాన్న కూర్చిని, ఆయనకి మాటొచ్చే పని ఏది చేయను. సూపర్. నానుకుంటే ఇలా ఉంటుందన్నమాట. మరి మీరెవరిని లవ్ చేయలేదా? నా వెంటైతే ఎవరు తిరగలేదు, కానీ నేనైతే తిరిగా. హో, గర్ల్ ఫ్రెండ్ ఉండేదా? తిరిగావండి, వాళ్ళకి అదృష్టం లేదు. అదేంటి, మీరు బాగుంటారు కదా, మీకు పడుకుపోవడం ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళు బాగా అప్డేట్ అయ్యారండి, అందంతా పడలేదంట. అబ్బాయి మంచోడైతే చాలు, అబ్బాయి అర్థం చేసుకునేవాడైతే చాలు, అబ్బాయి ఉత్తముడైతే చాలని ఎన్నెన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటో మరి. అదేంటి, మీరు మంచోరేగా? అది నాతో మాట్లాడితేనే కదా తెలుస్తుంది. మీరు అర్థం చేసుకునే వాళ్ళు కదా? అది నాతో కలుసుంటే కదా తెలుస్తుంది. మీరు ఉత్తముడేగా? అది నాతో లైఫ్ షేర్ చేసుకుంటే కదా తెలుస్తుంది. ఇవన్నీ తెలుసు కాబట్టే కదా నేను మీ లైఫ్ లో ఉన్నాను. ఓ, తెలియకపోయినా ఉండేదానివిలే, ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ కదా. నేను ముందే అనుకున్నా, నా లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు నాకు నచ్చినట్టు ఉండకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండాలని. గుడ్ గుడ్. అయితే నేను లక్కీ అన్నమాట. ఏమో, నన్ను చూసారుగా, మీరే చెప్పాలి. ఇంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఈరోజేమన్నా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడదామా? వాటర్ వాటర్ వాటర్. ఏమైంది సడన్ గా? అంతా ఓకే కదా? ఓకే, నాది అయిపోయింది, నేను హ్యాండ్ వాష్ చేసుకుంటాను, మీరు తినేసేయండి. అది కాదు. ఏమైంది సడన్ గా? ఏంటో. ఏమండి? ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏం లేదు, రేపు నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. జాబా? అదేంటి సడన్ గా జాబ్? అంటే మీకు ఇష్టం లేదా జాబ్ చేయటం? చచా, అలాంటిదేం లేదు, చేయి. బట్ రేపే ఏంటి సడన్ గా? అంటే ఎప్పటి నుంచో ఆ కంపెనీలో ట్రై చేస్తున్నాను, 2 times రిజెక్ట్ అయ్యాను, ఈసారి సెలెక్ట్ అయ్యాను. అది ఓకే, పెళ్లి హడావిళ్ళు అలసిపోయాం కదా, అట్లీస్ట్ 2 weeks ఆగొచ్చు కదా. ఆ కంపెనీలో జాబ్ కొట్టాలని నా డ్రీమ్, అందుకే. నేను వద్దనట్లేదు, కానీ పెళ్ళై 1 weekే కదా అయింది, ఇంతవరకు మనం ఏం ఎంజాయ్ చేయలేదు. అలా 1 week ఎక్కడికైనా హనీమూన్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. అంటే నా డ్రీమ్. సర్లే, వదిలేండి. ఏ, అలా ఏం లేదు, నువ్వు చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, ఓకేనా? అయినా ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే పెళ్ళం అక్వేరియంలో చేపలాంటిది, చూడడానికి తప్ప చేయడానికి మనసు రాదు. అంటే జాయిన్ అవుతున్నట్టు ఇన్ఫార్మ్ చేయనా వాళ్ళకి? ఇంకెందుకు ఆలస్యం చెప్పు.
యా అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే నువ్వు హ్యాపీ కదా? ఫుల్గా హ్యాపీ. సరే రా వెళ్ళి పడుకుందాం. నాకు చిన్న వర్క్ ఉంది, చూసుకొని వచ్చేస్తా. మీరు వెళ్ళి పడుకోండి. సరే త్వరగా వచ్చే. ఓకే. లేయడం, స్నానం చేయడం, ముగ్గేయడం, ఆయన ఎందుకు తొందరగా లేచు? చెప్పాను కదా నేను నాన్న కూర్చుని, అందుకే తొందరగా లేచు. గ్రేట్. ఈ కాలంలో ఇంత తొందరగా లేచి అమ్మాయిలు ఉండడం, ఆ అమ్మాయి నాకు వైఫ్ అవడం, వావ్, థ్యాంక్స్ టు గాడ్. ఏం కాదులేండి, నాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే అంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బాగోదు కదా? ఆహా, ఛాన్స్ వస్తే చేసేసుకుందామని. ఆహా, ఆ ఛాన్స్ ఎవరు వదులుకుంటారు చెప్పు. గోపికల మధ్యలో కృష్ణుల్లా, చుట్టూ అమ్మాయిలు, మధ్యలో నేను. అబ్బా, ఆ ఊహ వినడానికి ఎంత బాగుందో. బాగుంటుంది బాగుంటుంది. ఇంకొక అమ్మాయిని ఎవరినైనా ఇంట్లో అడుగు పెట్టమని చెప్పండి, చెప్తాను. అచ్చా, ఏం చేస్తావేంటి? అప్పుడు ఈ సీత కాస్త పూలందేవి అయింది. అమ్మాయిలు పొసెసివ్గుంటే చాలా బాగుంటారు కదా. సరేలేండి, రండి కాఫీ ఇస్తాను. నిన్ను చూశాక నేను కూడా అలవాట్లు మార్చుకున్నా. ఏంటండి? ఇంక నుంచి నో బెడ్ కాఫీ, ఫ్రెష్ అయ్యాకే ఏదైనా తాగుతా. అయితే ఉండండి, నేనేం నిలబెడతానో ఫ్రెష్ అయ్యండి. ఓకే మేడం, మీ ఇష్టం. రా. టిఫిన్ చల్లారిపోతుంది, పదండి. నేను ఆల్రెడీ టిఫిన్ చేస్తున్నా కదా. ఏమండి, పదండి, ఆగండి.
నాకు ఈ టిఫిన్ చాలా బాగుంది. ఏమైంది? చూసుకోకుండా గిన్నె పట్టుకున్నాను. చూసుకోవాలి కదా, చూడు ఎలా కమిలిందో. ఒక నిమిషం ఆగు, ఆయింట్మెంట్ తీసుకొస్తా. చూసుకోవాలి కదా. ఏం కాదులే, కొంచెం కాలిందంతే, తగ్గిపోతుంది. సారీ, నేనే చూసుకోలేదు, నాదే మిస్టేక్. ఏయ్, దీనికి సారీ చెప్తారు ఎవరైనా? అంటే నా వల్లే కదా మీరు కంగారు పడుతున్నారు. కంగారు ఉండదా మరి, నా భార్య నా మనిషి, ఆ మాత్రం కంగారు లేకుండా ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్ ఇంకొకటి కూడా చెప్పింది, అడగమంటారా? ఏంటది? పెళ్ళైన మొదట్లోనే ఎక్కువ ప్రేమ చూపిస్తారంట, తర్వాత చిన్న చిన్నగా అదంతా తగ్గిపోతుందంట కదా. అది నిజమే కదా? అంటే మీరు మారుతారన్నమాట. ఒకటి మాత్రం నిజం, ఒకే వ్యక్తి మీద ప్రేమ జీవితాంతం ఉండదు, అలాగే ఒకే వ్యక్తి మీద ద్వేషం జీవితాంతం ఉండదు. అది టైం పట్టి మారుతూ ఉంటుంది అంతే. అయితే మీరు మారుతారన్నమాట? నేను మారుతానని చెప్పట్లేదు, పరిస్థితులు మారుతాయని చెప్తున్నాను. పరిస్థితుల వల్ల మారే ప్రేమకి పెళ్ళనే బంధంతో తోడవడం ఎందుకు? అర్థం కాలా. కొట్టారు కదా అని ప్రేమ తగ్గటం, సర్ప్రైజ్ ఇచ్చారు కదా అని ప్రేమ పెరగటం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలా ప్రేమను చూపించినప్పుడే పెళ్ళనే బంధంకి ఒక అర్థం. నైస్, ప్రేమ మీద నా అభిప్రాయాన్ని రెండు మాటల్లో మార్చేసావుగా. నువ్వు చెబుతుంటే నిజమనిపిస్తుంది. ఇలా పరిస్థితుల వల్ల ప్రేమలు మారబట్టి విడిపోయి విడాకుల దాకా వస్తున్నారు. మనం అలా ఉండకూడదనే చెప్తున్నాను. సరే, నా కోపం వస్తే భరిస్తా, బాధొస్తే ఓదారుస్తా, కష్టం వస్తే తోడుంటా. ఏమొచ్చినా వదలనంటావు చచ్చేదాకా. ఒకసారి మూడు ముళ్ళు ఏడడుగులు వేసిన తర్వాత వదిలిపెట్టడం, ప్రేమ తగ్గడం లాంటివి ఉండకూడదు. అలా ఉందంటే మన పెళ్ళనే బంధంకి విలువ లేనట్టే. బాబోయ్, నేను చాలా తక్కువ అంచనా వేశా. నువ్వు క్లాస్ పీకడం మొదలెడితే అంతకుండా కూడా కళాకారం చేసేలా ఉన్నాగా. అబ్బా, అంత లేదులేండి, తెలిసింది చెప్పాను. అది సరే, రేపటి నుంచి నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, నువ్వు జాయిన్ అవ్వాలంటున్నావు, పెళ్ళై 1 వీక్ అవుతుంది, ఇన్ని రోజులు నువ్వు రెడీగా లేవని నేను ఫోర్స్ చేయలేదు. ఈరోజు ఏమన్నా స్టార్ట్ చేద్దామా? పాలు పాలు పొంగిపోతున్నాయేమో, నేను చూసొస్తాను. ఇప్పుడే పొంగాల పాలు. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటాడు? ఆ చెప్పరా, ఆ అందరికి అవుతుందిరా, నాకు మాత్రం అవి సావదు. వచ్చేస్తున్నా పెట్టే. ఇది కూడా వేసుకోండి. అయ్యో చాలా ఎక్కువ, తినండి. ఇందాక టాపిక్ మధ్యలో ఆపేశాం. ఏ టాపిక్ అండి? అదే మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అది అది ఇందాక అమ్మకి కాల్ చేశాను, ఈరోజు మంచి రోజు కాదంట, మళ్ళీ ఎప్పుడైనా మంచి రోజు చూసి. Thank you.
ఏవండి బాక్స్? ఈరోజు మంచి రోజే కదా. మంచి రోజు అయి ఉంటుందిలే. లేకపోతే నువ్వు కూడా జాబ్లు ఎందుకు జాయిన్ అవుతావు? ఈరోజు ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను, రెడీ కొండు. ఏమండి నేను రెడీగా లేనండి. హలో, డ్రెస్ భలే ఉంది, ఎడగన రేటి? ఏఎంబిలో కొన్నా. అబ్బో ఎంత? జస్ట్ 5000. మీరు బాగా ఆ పిల్లి నాది. రే ఎంత మందిరి నీ. సరే సరే, కానీ కానీ మనకెందుకులే. ఇంకేంటి మరి సంగతులు? ఏముంటాయి? సాయంత్రం పార్టీకెళ్ళి వస్తావా? ఏ పబ్? అబ్బో పబ్ అంత రేంజ్ కాదులే. రే ఏం రో, నా పిల్లని వెళ్తున్నావట? అదే అనుకల పడుతుందిరా. ఓహో, అయితే ఒక కండిషన్ బావా, ఆ పిల్ల నిన్ను గెలిచినా నాకే కావాలి. ఒకవేళ నాకు పడితే? అయినా కూడా నాకే కావాలి. పొరా పెచ్చనాల, నాకు పడ్డమ్మాయి నువ్వేం చేసుకుంటారా? పొక్కల్సి మొక్కడా. ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్ళయ్యాక ఒకరోజైనా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండాలంట. ఎవరాచారం వాళ్ళది, కదనలేం కదా. ఎలాగో వీకెండ్ కదా, వెళ్ళొచ్చేద్దాం. ఇంతకీ ఏ ఊరు వాళ్ళది? రామచంద్రపురం అని, ఇక్కడే దగ్గరే, వచ్చేసాం. ఏమో మీ పిన్ని ఏం ప్లాన్ చేసిందో ఏమో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని? జంటగా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, ఏదో మా వంతు చేయనివ్రా. బాబాయ్ పిన్ని ఇంకా అస్సలు మారలేదు. అందుకేరా ఈ పిన్నిని మార్చేసి ఇంకో పిన్నిని తీసుకొద్దాం అనుకుంటున్నా. తీసుకొస్తారు తీసుకొస్తారు, దాన్ని మిమ్మల్ని కాలు ఎరగొట్టేస్తా. మీరు లోపల రండమ్మా. వర్షం పడుతుంది, మంచి స్వింగ్లో ఉన్నాం. ఇప్పుడు చెప్పరా, ఎప్పుడు మా ఇంటికి రానోడివి? నీ అంతటా నువ్వే ఫోన్ చేసి మీ ఇంటికి వస్తా బాబాయ్, మీ ఇంటికి వస్తా బాబాయ్ అన్నావేంటి? మ్యాటర్ ఏంటి? ఏం లేదు బాబాయ్, నాకు చిన్నప్పటి నుంచి ఏమున్నా నీతో చెప్పుకోవడం అలవాటు కదా బాబాయ్. అదొకే, ఇప్పుడు అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? ఈ సమస్య నాకేనా లేక కొత్తగా పెళ్ళైన సగం మగాళ్ళకు ఉంటుందో ఏం అర్థం కావట్లేదు బాబాయ్. ఏంట్రా కాంపోజిషన్, వర్కింగ్ లో లేదా? చేచా, వాటిలో మనం స్ట్రాంగ్ బాబాయ్. మరి ఇంకేంట్రా, పెళ్ళై అన్ని వారాలైనా మాకు ఇప్పటికి కూడా ఫస్ట్ నైట్ అవ్వలేదు బాబాయ్. అదేంటి, మరి పెళ్ళై నెక్స్ట్ రోజు ఫోన్ చేసిన ఎలాగ తీసా కుమ్మేశా అన్నావు? అదంతా అబద్ధం బాబాయ్. ఏంట్రో ఈ బాబాయ్కి అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఆ రోజు అలా చెప్పాల్సి వచ్చింది బాబాయ్. అసలు ఏం జరిగింది? జరిగిందంత క్లియర్ గా చెప్పు. బాబాయ్ మ్యాటరు. అదేంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో కారణం చెప్పి అవాయిడ్ చేస్తుంది బాబాయ్. అదేంటి, మనం ఎప్పుడు అడగలేదా ఎందుకు ఇలా వద్దుంటున్నావని? తను చెప్పే ప్రతి రీజన్ కరెక్ట్ అనిపిస్తుంది. పెళ్లికి ముందు నీతో బాగానే మాట్లాడేదా? చాలా బాగా మాట్లాడేది బాబాయ్. బాబాయ్ ఇప్పుడు గుర్తొచ్చింది, పెళ్లి ఇంకొక అరగంటలో ఉందనంగా నాతో ఏదో మాట్లాడాలని పైకి పిలిపించింది బాబాయ్. ఏం చెప్పింది అప్పుడు? మరి ఇందాక ఒక విషయం అన్నారు, చెప్పలేదు. మీరు ఇక్కడున్నారా? మీరు కనబడకపోయేసరికి కింద గోల గోల చేస్తున్నారు, పదండి టైం అయింది. టైం పదండి బావా. మీకో విషయం చెప్పాలి అని అన్నప్పుడే ఆ ఏదో సురేష్ గారు వచ్చి పెళ్లి టైం అయిపోయిందని లాకెళ్ళిపోయాడు బాబాయ్. అయితే అమ్మాయి ఏదో నీ దగ్గర దాస్తుంది, పెళ్లికి ముందు చెప్పేంత టైం లేదో, చెప్పేంత ధైర్యం లేదో,
ఏదో కానీ నీ దగ్గర ఏదో విషయం దాస్తుంది. ఏమన్నా ఉంటే నాకు చెప్పొచ్చు కదా బాబాయ్, దానికెందుకు నన్ను ఇబ్బంది పెట్టడం? పెళ్లికి ముందు ఎవరన్నా ఇష్టపడి ఉంటుందంటావా? చాచా, అలాంటిది కాదు బాబాయ్. ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకుంటుంది బాబాయ్. ఏముంది, తను బయటపడకూడదని అలా నటిస్తుందేమో, లేదంటే అంతా బాగుండి కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆపుతుంది? అవునా, మరి తనతో నిజం చెప్పించడం ఎలా? సాయంత్రం ఒకసారి మీ పిన్నుతో కూడా అడిగిస్తా. సర్లే, ఓ పంచాయి, రేపు మన కొండ మీద ఉన్న గుడికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళి. ఈ ఊరు పంచాయతీ తీర్పులన్నీ ఇక్కడే జరుగుతాయని, ఇక్కడ ఎవ్వరూ అబద్ధాలు చెప్పరు. ఒకవేళ అబద్ధాలు చెప్పినా వాళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుందని చెప్పి నువ్వు అడగాల్సింది అడుగు. అక్కడికి తీసుకెళ్తే నిజం చెప్పుద్దంటావా? ఇష్టపడే వాళ్ళకి ఏదన్నా జరిగిద్దంటే ఖచ్చితంగా వాళ్ళు నిజమే చెప్తారు. నువ్వు తీసుకెళ్ళి చెప్తా. సరే బాబాయ్, ఓకే, రేపే తీసుకెళ్తా. తీసుకెళ్ళు. ఇంకా నేను పడుకుంటా బాబాయ్. ఓకే, గుడ్ నైట్. ఓకే బాయ్. అవును, ఇంతకీ మాకు విశేషం ఎప్పుడు చెప్తున్నారు? ఏ విశేషం అత్తయ్య? ఏం తెలియనట్టు. అదే పిల్లో పిల్లగాడో. అంటే ఒక సంవత్సరం ఆగుదామంటున్నారు ఆయన. అదేంటి, వాడికి పిల్లలంటే చాలా ఇష్టం కదా, వాడెందుకు అలా అంటాడు? నేను అడుగుతానుండు. అరే రా అత్తయ్య. అంటే ఎవరికి చెప్పొద్దని చెప్పారు. మీకు చెప్పానని చెప్తే మళ్ళీ నన్ను దాన్ని తప్పుగా అనుకుంటారు. వాడెప్పుడు పిల్లలు పిల్లలు అంటుంటాడు, అలాంటిది వాడెందుకు అలా అంటున్నాడు? అంటే ఆయన కాదు, నేను కూడా ఆగుదామనుకుంటున్నాను. ఎందుకమ్మా అలా? అది దేవుడిచ్చేది, ఎప్పుడిస్తే అప్పుడే తీసుకోవాలి, మనం ప్లాన్ చేసుకోకూడదు. అది నిజమే. ఇంతకీ కలుస్తున్నారా ఇద్దరు? ప్రాబ్లం ఏం లేదుగా, అంతా మంచిగానే ఉంటుందిగా. బాగుంటుంది, దగ్గరగానే ఉంటున్నాం. సంవత్సరం 2 సంవత్సరాలని ఏమీ పెట్టుకోవద్దు. అసలే ఈ కాలం అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకే కానిచ్చేయండి. సరే అత్తయ్య, నేను ఆయనకి చెప్తాను. సరేనమ్మా, నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను, రామును రమ్మని చెప్పు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఏంటండి అది? ఈ ఊర్లో పంచాయతీ తీర్పులన్నీ ఈ గుడి ముందే జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు అబద్ధం చెప్పరు. ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళకో లేక వాళ్ళకి ఇష్టపడిన వాళ్ళకో ఏదో ప్రమాదం జరుగుద్దని ఇక్కడ జనాల నమ్మకం. అందుకే ఇక్కడ ఎవ్వరూ అబద్ధాలు చెప్పరు. హో, అయితే చాలా పవర్ఫుల్ దేవుడు అన్నమాట. అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. అందుకేనా నేను మీకు దొరికాను? అవును, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఉండేది, కానీ ఏమో కుదరలేదు. నిజంగా నువ్వు ఎవరిని ఇష్టపడలేదా? అంటే ఇది నిజం చెప్పు, టెంపుల్ ఇది. నేనెందుకు అబద్ధం చెప్తానండి, అందులోనూ నేను బాగా ఇష్టపడే వాళ్ళకి ఏమైనా అవుద్దన్నాక కూడానా? ఇంపాసిబుల్. అయినా నీకేమవుతుంది, నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళకి కదా, మహా అంటే పోతే పోతారు. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా?
దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మీరు చనిపోయే గంట ముందు నన్ను చంపేయమని అడుగుతాను. మీరు లేరన్న ఊహ కూడా నేను తట్టుకోలేను. ఏంటండి ఇదంతా? అదే బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వాళ్ళ ముచ్చటి ప్రకారం ఏదో ఒక నైట్ స్పెండ్ చేస్తామని ఇలా అరేంజ్ చేశారంతే. ఫస్ట్ నైట్ మంచం, మరి ఎవరికైనా వర్కౌట్ అవ్వాల్సిందే. అబ్బా నోరు మూస్తారా, వాళ్ళకి వినిపిస్తుంది? మన మాట వినేంత టైం ఉంది మరి వాళ్ళకి? నోరు మూయండి. అయినా ఎందుకు అలర్చావు? మీరు అలా సడన్ గా దూకితే భయపడ్నా? అదా, అంటే సెటప్ బాగుందని కొత్తగా ట్రై చేశా. సెటప్ బాగుంది కదా, బెడ్ కూడా బాగుంది. మల్లిపూల ఇది వాసన బాగుంది కదా, ఇది నువ్వు కూడా పిలిచు. బాబాయ్ వర్కౌట్ అయిపోతుంది బాబాయ్. అంటే అనుకోకుండా ఈ ఊరు వచ్చాము, వాళ్ళేదో ముచ్చట పడ్డారు. వాళ్ళు ముచ్చట పని కాదనకూడదు కదా. కాబట్టి చాలా బాగుంటుంది కదా. ఏమైంది? జర్నీ చేసాం కదా, చాలా పెయిన్ గా కూడా ఉంది. మరి ఎంత సెన్సిటివ్ అయితే ఎలా అమ్మా? బాబాయ్ పెయిన్ బాగా వస్తుంది. వస్తుంది, ఇప్పుడే అన్ని గుర్తొస్తాయి నీకు. పెయిన్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఏమైంది? ఏం కాల, ఏమైనా అయితే కదా సంతోషించడానికి. నువ్వు పడుకోమ్మా, నువ్వు పడుకో. పూలెట్టి రెడీ చేశాడు తొక్కలో బాబాయ్, ఇడి తుంప తెగ. నువ్వు పడుకో, నువ్వు పడుకోవే, నువ్వు పడుకో, నువ్వు పడుకోవే. అందుకని ఫోటో ఎడిట్ చేసి స్టేటస్ లో పెడతాను. ఎందుకు? నేను కరీనా కపూర్ కి పెద్ద ఫ్యాన్. అదేంటి, ఆడోళ్ళు షారుఖ్ ఖాన్ కో సల్మాన్ ఖాన్ కో ఫ్యాన్ గా ఉంటారు కానీ
నాకు హీరోలు అంటే అస్సలు పడరు తెలుసా, కానీ ఆ హీరోయిన్ ఉంటుంది చూడండి, అబ్బబ్బబ్బబ్బా, దాని ఫిజిక్, దాని స్మైల్, అబ్బబ్బబ్బబ్బా, ఒక్కటి కాదు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అది నాకు కనుక ఎదురైతే గట్టిగా హగ్ చేసేసుకొని బోల్డ్ని ముద్దులు పెట్టేస్తాను. అయ్యో క్యూట్. ఒకసారి చూద్దాం. హాయ్ బాయ్. ఈ పిక్ పెడదామా, ఈ పిక్ పెడదామా, ఏదో ఒక పిక్ పెట్టుకొని సావు. లేదు ఇది బాగుంది బాబాయ్, ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఎట్లా నాకు పెట్టేశాను. పడుకుందామా? పెట్టు, నువ్వు పెట్టు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మార్నింగ్ బర్త్డే కదా, తొందరగా లేపు. లేపుతా లేపుతా. మా జీవితం రేపు బాబాయ్, నీకుందరా రేపు? హలో ఏ శుషు, ఎట్లున్నావే? మంచిగున్నా నేను. నాతో పాటు ఇంకెవరు వచ్చారో తెలుసా? ఎవరు? ఏంద్రో, ఇద్దరు కలిసి వచ్చారు, ఏంది మ్యాటర్? అంటే అది. నువ్వు ఆగు, నేను చెప్తా కదా. గదే అన్న, మీ పెళ్ళికి వచ్చినాం కదా, మీ తరపు ఈయన, దీని తరపు నేను. గప్పుడు జరిగింది ఈ చూపులు కలిసిన శుభవేళ. ఏంటి ఈ మధ్య మావని చూసుకోవడం మొదలు పెడుతున్నారా? అరే గట్లను కన్నా ఆయన మస్తు మంచోడు. సలహజ్ గురించి ఏం చెప్పలేదు తనకి. దండం పెడతా ప్లీజ్ రా, కష్టపడి సెట్ చేసుకున్నా. ఏమంటారా? ఆయన అలానే అంటాడులేండి, మీరేం పట్టించుకోవద్దు. ఆయన మా పిచ్చిదెల్ల నచ్చిందండి మీకు. బాగుందిరా, జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు చాలా బాగుంది. అబ్బా మీరు ఊరుకోండి, నువ్వు రావే ఫ్రెష్ అవుదాం. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. ఫ్రెష్ అవుతారా? ఒకరు అవుతారా, ఇద్దరు అవుతారా? రారా మనం కూడా వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఓకేరా. అచ్చి తూ, మాట్లాడుకుందాం పద. మన అదృష్టం చంద్రదృష్టం అంతే. హనీమూన్కి ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదా? లేదే. అదేంటి మరి, గురుడు ఊరుకున్నాడా? అంటే ఇది జాబ్ వచ్చింది. జాబా? దొంగ మొహం దానా, ఒక్క మాట కూడా చెప్పలేదు కదే. అది కాదే, కరెక్ట్గా పెళ్ళైన 1 వీకే జాబ్ వచ్చేసింది, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమన్నారు, అందుకే ఇంకెవరికి చెప్పలేదు. అండ్ హనీమూన్ ప్లాన్స్ కూడా అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నాం. అయినా హనీమూన్ ఎందుకులే, గురుడిని చూస్తే ఇంట్లోనే చుక్కలు చూపించేటట్టున్నాడు. ఛీ, నోరు మూయవే, నీకెప్పుడు అదే జాష. అచ్చా ట్రైలర్ ఎలా ఉందంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. అయినా నువ్వేంటే గ్లామ్ పెంచా, బుగ్గలు పెంచా, ఏంటి విషయం? ఎదుగురా మామ. అయినా పెళ్లి జరిగింది ఒకటే రోజు కదరా, అప్పుడే ఎలా కలిశారా? ఎప్పుడు చెప్పడే అవుతుంది, అందుకే సరి పడేసి తీసుకొచ్చా. అమ్మని అంటే పెళ్లి తర్వాత కలుస్తానే ఉన్నారన్నమాట. అరే కలవడం ఏంట్రా, సినిమాలు, షికార్లు, టూర్లు, నైట్ డిన్నర్లు, అబ్బో ఆ కథే వేరు. నాకు పెళ్లి మాత్రమే అయింది, వీడికి పెళ్లి తప్ప మిగతా అంతా. అవునరా, ఆ పిల్లతో ఎప్పుడైనా రొమాంటిక్గా ఉన్నావా? నువ్వు ఎవరికి చెప్పనంటే నీకు వాడు చెప్తా. చెప్పు చెప్పు, ఎవరికి చెప్పు చెప్పు చెప్పు.
మొన్న లాంగ్ డ్రైవ్ అని చెప్పి అరకు తీసుకెళ్ళా. అబ్బా ఇది ఎవరికి చెప్పొద్దని ప్రామిస్. అరకు వెళ్తే ఏంట్రా? అంతే అంటావింట్రా, దూరం కాబట్టి హోటల్లో స్టే చేయాలి. అయితే ఇద్దరం కలిసి ఒకటే రూమ్ తీసుకున్నాం. తీసుకుంటే అన్నీ చెప్పాలి, నీకు తెలీదా? అయ్యారా మాదంతా తెలిసి మేమేది కట్టుంటారా, మాకేం తెలియదు అని చెప్ప. అంటే అసలే చలికాలం, అందులోను ఒక్కటే రూము. ఆ చలిలో ఆ రూమ్లో అయినా పెళ్లి కాకుండా ఎలా రా? ఎలా రా కాదు, ఎన్నిసార్లు అని అడగాలి. ఒక్క నైట్ లో అన్నిసార్లు? ఎన్నిసార్లు రా? ఎన్నిసార్లు అంటే ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఆరు అటునుంచి కోఆపరేషన్ కూడా అలానే ఉంది మామా. నిజంగా కోఆపరేట్ చేసిందా? నీకెందుకు అబద్ధం చెప్తావురా? ప్రామిస్. షూరా? నిజంరా? పక్కానా? అరే పక్కారా? సిక్స్ టైమ్స్. నేను అనుకున్నట్టేది కాదు, నా కాపర సేఫ్. అవునరా, పార్వతి మూడు నేను కొట్టాడంట కదా. కొట్లా? నేనే కొట్టా. అది తెలుసుకొని కుమ్మ శుద్ధంగా కొట్టాడంట కదా, నాకు తెలిసిరా రే కుమ్మేశాడంట కదా. మొన్నేరా సెమినార్కి వెళ్ళా, ఎన్ఏ ప్లస్ సిఎల్ అని ఏంటో చెప్పానురా, చప్పట్లో చప్పట్లు కొట్టేశారా బావా. నా సూపర్. అంతే ఇప్పుడు ఇది తాగుతాడని నీకు ముందే తెలుసా? తెలీదు, ఇందాకే చెప్పారు. చెప్పగానే ముందు షాక్ అయ్యావు కదా. షాక్ ఎందుకు? ఆయన రోజు తాగడంట కదా, ఎప్పుడు పార్టీస్ అప్పుడు అంట కదా. అంట కదా ఏంటి, మళ్ళా క్వశ్చన్ మార్క్ ఎందుకు? మీ ఇద్దరు ఫ్రెండ్సేగా, మీకు అన్ని విషయాలు తెలుసుంటాయి కదా. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు, పార్టీలు అప్పుడు కూడా కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు, అది కూడా నా ముందే. అరే బావా ఇప్పుడు నువ్వు నన్ను పొగుడుతున్నావా లేకపోతే పొగుడుతున్నా గాలి తీస్తున్నావా? ఆయన సంగతి ఓకే, మరి మీ సంగతి ఏంటో? నాకు చెప్పరా, నువ్వు చెప్పరా. నువ్వు ఎలా చెప్పంటే అలా చెప్తా. నన్ను ఇరికించే ప్రోగ్రామ్ ఏదో పెట్టినట్టున్నా. మీరు ఆగండి, మీరు చెప్పండి. అమ్మా ఇప్పుడు నెలలో నాలుగు సెలవారాలు వస్తాయా? అయిపోయింది. అలాగే నాలుగు ఆదివారాలు కూడా వస్తాయి కదా. అయిపోయింది, ఇది నన్ను వదిలేస్తుంది, నన్ను వదిలేస్తుంది. ఇది ఎవ్రీ వీకెండ్ కావాలా అయ్యా గారికి? అది కాదు. అబ్బా ఎందుకండి అలా ఏడిపిస్తారు? నువ్వు ఊరుకరా, ఏం లేదులేమ్మా. అంతేం కాదమ్మా, ఎప్పుడు తాగుడు అది నా ముందు, అది ఒక సింగిల్ పెగ్గు అంతే. అంతే బావా, అంతేలే. మీరు చెప్పారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే లేకపోతే ఏముంది, నీకు బాయ్ బాయ్ చెప్పి ఇంకొకరిని చూసుకున్నదాన్ని. చిన్నగా తాగొచ్చు కదా, ఎందుకు ఇంత కంగారు? మరి కంగారు పడక నేను కాకపోతే ఇంకెవడన్నా నువ్వు ఏదో మజాక్కి వంద అంటాం, ఒక్కసారి ప్రేమించాక ప్రాణం పోయేంత వరకు వదులుతామా ఏంటి? అప్పుడే కదా నిజమైన ప్రేమ. అందుకే నువ్వు నాకు నచ్చావు, అందుకే దీని తింగరదన్నా. సరే మీకు ఎక్కువైంది కానీ పదండి, ఇంకొక టూ పెగ్స్. డోర్ మూసుకొని పద. బాయ్ మామ. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. జాగ్రత్త. మనం కూడా వెళ్ళి పడుకుందామా? సరే పదా, అంతకన్నా చేసేదేముంది. ఒక్కటే ఒక్క అరే ఎందుకంటే శ్రేపోతావు అసలు ఈ టైం ఇంకా బాగుంది, అందుకే నా రోజు సాగలం కోసం తెలుసా. అసలు కాళ్ళు ఉన్నాయి చూసి అబ్బా ఎట్లా జరిగినా నాకు ఇలానే రోజు అంటది కదా.
బాక్స్ వదు ఆఫీస్ లో తింటా అదేంటి మీకోసమే మార్నింగ్ లేచి చేశాను నేను పొద్దున లేసి రెడీ చేయమన్నానా రోజు తీసుకెళ్తున్నారు కదా అని రేపటి నుంచి నువ్వు నాకు లంచ్ బాక్స్ ఇవ్వద్దు నేను ఆఫీస్ లోనే తింటా ఏమైందండి ఏం కాలేదు ఉంటాను బై ఏమండి బాక్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా ఏంట్రా బాబు విన్నాసా ఏంట్రా డల్లుగున్నావు హే నిన్నే ఏంటో నన్ను మాత్రం అడగది బా బా ఈడున్నాడా బా రాణి దగ్గరికి చూడట్లే రే షేర్ లేకుండా ఇట్లయిపోయినవేంద్రా ఏమైంది బావా ఏమైంది బావా ఏమైంది బావా ఏంది అమ్మ ఎందుకు ఇట్లా ఇస్తుంది నువ్వంటే ఇష్టం లేదా ప్రాణం అంటారా అడిగితే ప్రాణంగా ప్రేమిస్తున్నానంటుంది అదేంది ప్రాణమైనప్పుడు కలవాలి కదా అదే కదా అదే కదా దూరంగా పెట్టి దేవుణ్ణి పూజిస్తున్నట్టు పూజిస్తుంది అరే ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పాలని ఇట్లా చూడడం రే నాకు కోరికలున్నాయి నేను మగాణ్ణి నేను ఉప్పు కారం తింటున్నాను కదరా అరే నేను అర్థం చేసుకోగలనరా అయినా ఆ పిల్లెందుకు అట్లా చేస్తున్న నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు రే ఎప్పుడు కలుద్దాం అనుకున్నా ఏదో ఒక రీజన్ చెప్పి అవాయిడ్ చేస్తూనే ఉందిరా అరే నువ్వంటే ప్రాణం అన్నప్పుడు కలవాలి కదా నాకు నచ్చింది చెయ్యాలి కదా నాకు నచ్చింది ఏమీ చేయలేనప్పుడు నువ్వు నాకు ప్రాణం అని చెప్పి ఏమి లాభంరా అయితే ఒకసారి మీ కాకాల ఇంటికి తీసుకుపోవచ్చు కదా అలాగే లాస్ట్ టైం ఊరికి తీసుకెళ్ళానరా పిన్నికిద్దరం కలుస్తున్నామని అబద్ధం చెప్పింది అరే అదంతా ఎందుకు నువ్వు ప్రాణమైనప్పుడు నా మీద ఒట్టేసి చెప్పు అసలేంటి నీ ప్రాబ్లం అని అడగచ్చు కదరా ఎక్కడ తను బాధపడుతుందో అని ఎన్నోసార్లు నా కోరికలు అణుచుకొని ఉన్నానరా అరే నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో అరే నాకు తెలుసులే గాని ఏదో జరుగుంటుంది అమ్మాయిని చూస్తున్నాను కదా చాలా మంచిది తను మంచిదనే రా నేను ఇప్పటి వరకు ఉన్నాను కానీ దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతకాలి ఏదొకటి చేయండి నువ్వుకిట్లా పిచ్చి పిచ్చి మేము లేకు లేదురా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి లేదా నేనే తనకు ప్రాబ్లం అయితే నేను తనకు దూరం అవ్వాలి రే నువ్వుకిట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతాయి దిమ్మా ఖరాబ్ చేసుకుని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అర్థమైందా లేదురా ఈరోజు ఆన్సర్ అయినా దొరకాలి లేదా సొల్యూషన్ అయినా దొరకాలి ఒకసారి నా మాట విను రే రే బా నమ్మ జీవితం అదేంటండి అప్పుడే వచ్చేసారు ఆఫీస్ అయిపోయిందా ఆఫీసులో ఉండాలనిపిల అందుకే వచ్చేసా ఏ రాకూడదా అయ్యో అలానే కాదు మీరెప్పుడు ఇలా ముందు రాలేదు కదా అని అన్నీ ఎప్పటిలా ఉండవు కొన్ని పరిస్థితులు బట్టి మారుతా ఉంటాయి తాగొచ్చారా మీరు తాగే వచ్చా ఏ దానికి కూడా నీ పర్మిషన్ కావాలా నాకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు
నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, నువ్వే అన్నీ తప్పుగా తీసుకుంటూ ఉంటావు. ఏమైనా తిన్నారా మరి? లేదు, ఆకలి చచ్చిపోయింది. మీరు అలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? ఎటువంటి భయం పడకు, నా వల్ల నీకు ఎటువంటి నష్టం రాదు, నాది గ్యారంటీ. ఏదో జరిగిద్దని కాదండి, మీరెప్పుడు ఇలా లేరు కదా. చెప్పానుగా పరిస్థితులు మారుస్తాయని. పడుకుంటారా, లోపలికి తీసుకెళ్ళనా? నాకేం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకోపో. తీసుకెళ్తాను. చెప్పాను కదా వెళ్ళి పని చూసుకోమని. ప్రవర్తించానో నాకే తెలీదు. తలుచుకుంటేనే గిల్టీతో నీ మొహం చూడాలన్న ఏదోలా ఉంది. అయినా నేను కొట్టినప్పుడు మీరెందుకు కోరుకున్నారు? నువ్వు తెలియక చేసిన తప్పుని నన్ను తెలిసి చేయమంటావా? అయినా ఇంకా అవకాశం మీకు ఇవ్వనులేండి. అంటే అర్థం కాల. మీరు మీకొచ్చిన వైఫ్ని హ్యాపీగా చూసుకుందామనుకున్నారు, కానీ నా సైడ్ నుంచి మీకు ఎలాంటి హ్యాపీనెస్ రావట్లేదు. అయితే మనం విడిపోదాం. ఏంటి? నేను చెప్పింది కరెక్టే, మనం విడిపోదాం. పిచ్చి దానిలా మాట్లాడుకు, విడిపోవడం ఏంటి? ఇప్పుడు విడిపోతే ఇప్పుడుతోనే పోతుంది, లేదంటే లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది. నా వల్ల మీరు. ఇప్పుడు నేను నీ వల్ల బాధపడుతున్నానని నీకు చెప్పానా? చెప్పకపోయినా అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను మీ భార్యని. మరి భార్య అన్నప్పుడు లైఫ్ లాంగ్ అర్థం చేసుకోవాలి కదా, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా? మీరు చాలా మంచివారు, మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. పిచ్చిదానా, ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు, మనం విడిపోతున్నాం. ఇలా చిన్న చిన్న సమస్యలకు విడిపోవాలన్నా పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేసింది. నా నుంచి ఎటువంటి సుఖం పొందినప్పుడు మీ నాతో ఉండాలనుకోవటం కరెక్ట్ కాదు. అలా ఇప్పుడు ఎవరు అనలేదు, నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. చెప్పాను కదా నా నిర్ణయం మారదని. అది కాదు, నేను చెప్పేది విను. నేను ఆల్రెడీ సైన్ చేశాను, మీరు కూడా చేస్తే. ఏ అల్లుడు గారు బాగున్నారా?
ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అన్న, కాఫీ తీసుకొస్తాను. ఏంటి డల్గా ఉన్నారు? ఏ అలాంటిదేం లేదండి, కూర్చోండి. ఏ అత్తయ్య గారు రాలేదా? మీరు ఒక్కరే వచ్చారు? సిటీలో చిన్న పని ఉండి వచ్చాను. మిమ్మల్ని అమ్మాయిని ఒకసారి చూసి వెళ్దామని. నెక్స్ట్ టైం మీ అత్తయ్య గారిని కూడా తీసుకొస్తాను. ఇక్కడేవో పేపర్లు పడిపోయినట్టున్నాయి అల్లుడు గారు. అది ఆఫీస్ పేపర్లు మామయ్య. అంటే మామయ్య అది ఆఫీస్ పేపర్. మామయ్య ఆఫీస్ అది కాదు మామయ్య, నేను చెప్పేది విన. నానా కాఫీ. మామయ్య అది అసలు ఏం జరిగింది అని నేను అడగను. ఎందుకు ఇంత తొందరపడాల్సి వచ్చింది? నానా అవి ఉత్త పేపర్లు నానా. ఉత్త పేపర్లకి డైవర్స్ పేపర్లకి తేడా తెలియనంత పిచ్చోడు కాదమ్మా మీ నాన్న. మామయ్య ఇదంతా ఉత్త పేపర్. ఏంటండి మీరు కూడా ఉత్త పేపర్లే అంటారా? అయినా ఈ కాలం పిల్లలు అన్నిట్లోనూ ముందున్నారంటే ఏదో అనుకున్నాను. అది నిజమని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. బయటికి వెళ్ళి కాఫీ తాగొచ్చినంత సరదాగా విడిపోవాలనుకుంటున్నారంటే చదువుకుని ప్రయోజకులైనందుకు గర్వపడాలు, మరీ ఇంత ప్రయోజకులైనందుకు బాధపడాలు అర్థం కావట్లేదు. అందరిలాగా మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అని నేను అడగను, కానీ ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారని మాత్రం అడుగుతాను. మొగుడు పెళ్ళాల మధ్య సమస్యలు సహజం, కానీ పెళ్ళైన నెల్లాళ్ళకే సమస్య, అది విడిపోయేంత పెద్ద సమస్య అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి సమస్య వచ్చిందని విడిపోయారు, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళతో మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ విడిపోతారా? విడిపోవడం చాలా ఈజీ, కలిసి ఉండడమే చాలా కష్టం. ఒక్కసారి మేము కలిసి ఉండగలమనే నమ్మకం మీకు వస్తే మిమ్మల్ని విడతీయడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇప్పుడు ఏదో రామాయణంలో రాముడు సీత గొప్పతనం గురించి చెప్పి వాళ్ళలా కలిసి ఉండమని చెప్పను. సమస్య ఉన్న చోటే సమాధానం ఉంటుంది. ఆ సమాధానం వెతికే ఓపిక లేకే ఈ విడిపోడాలు. ఆలోచించండి, చిన్నవాటికే విడిపోతారా? లేదా ఎన్నొచ్చినా కలిసి ఉండే గట్టి బంధం మాదని కలిసి ఉంటారా? మీ ఇష్టం, మీ జీవితాలు మీ చేతుల్లో. జాగ్రత్తమ్మా. సారీ అండి, సడన్గా మా నాన్న వస్తారని అనుకోలేదు. టైం బాగులేనప్పుడు ఇలాగే జరుగుతాయి. కనీసం ఇప్పుడైనా చెప్పు ఏం జరిగిందో, లేదంటే పెద్దవాళ్ళ దాకా వెళ్తుంది. చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా గౌరవం. అసలు నువ్వు తప్పు చేశావని ఎందుకు అనుకుంటున్నావు? ఏదో తెలియని భయం నిన్ను ఆపేస్తుంది. నీకు విషయం తెలుసా? మీ ఆడవాళ్ళ గురించి పురాణాల్లో చాలా గొప్పగా వర్ణించారు. కార్యేషు దాచి, కరుణేషు మంత్రి, పూజేషు మాత, శ్రేణేషు రంభ, ఇలా చాలా గొప్పగా వర్ణించారు. ఇలా ఈ నాలుగు క్వాలిటీస్లో మూడు క్వాలిటీస్ నువ్వు పర్ఫెక్ట్, ఆ మిగిలిన ఒక్క క్వాలిటీలో జీరో. దానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పు. ఓ, నేను ఇంత మాట్లాడినా నువ్వు నోరిపోవు కదా, అంటే నేనంటే ఇష్టం లేదని అర్థం. అంత ఇష్టం లేని దానికి పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా, నా జీవితంతో ఆడుకునే రైట్స్ నీకే ఇచ్చారు. ఇష్టానికి కలిసి ఉండి కష్టానికి విడిపోవడానికి ఇదేమైనా డేట్ అనుకున్నావా? ఇప్పుడు ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళింది. వాళ్ళు నిన్ను తప్పు పట్టకుండా నన్ను తప్పు పడితే వాళ్ళకేం సమాధానం చెప్పాలి? చెప్పాలా? సారీ, నన్ను క్షమించండి, తప్పంతా నాదే, నేనే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాను, మీకు కొన్ని సంతోషాలని దూరం చేస్తున్నాను. అది ఇంతకు ముందు తెలిసిందే కదా. నాకు సుప్రిటోఫోబియా అని డిసీజ్ ఉంది. అంటే? అంటే సెక్స్ అంటే భయం. అది ఎలాంటి భయం అంటే
సెక్స్ చేస్తే వెంటనే చచ్చిపోతారేమో అన్నంత భయం. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా పీటీ సార్ నా మీద సెక్సువల్ హెరాస్ చేసేవాడు. ఆ విషయం నాలో దాచుకోలేక ఇంట్లో చెప్పలేక నరకం చూశాను. అప్పటి నుంచి ఒక మగాడు దగ్గరికి వస్తుంటే అది గుర్తొస్తూ ఉంటుంది. అది ఒక భయంగా మారింది. దానివల్ల ఎక్కడ చచ్చిపోతానేమోనని చాలా భయపడుతూ ఉంటా. దీనికి సొల్యూషన్ ఏమైనా దొరుకుతుందేమోనని సర్చ్ చేశాను. అప్పుడు తెలిసింది దీని పేరు సిప్రిడోఫోబియా అని. అందుకే మీరెప్పుడు దగ్గరికి వచ్చినా చాలా భయపడుతూ ఉంటాను. మీ నన్ను పట్టుకోగానే హార్ట్ బీట్ డబుల్ అవుతుంది, చెమట్లొచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతాను. దీని గురించి మీకు ఎలా చెప్పాలో తెలియక మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. దీనికే నన్ను దూరం పెట్టింది. అంటే ఈ విషయం తెలిసాక మీరు నా గురించి ఏమనుకుంటారని తెలియక ప్రతి క్షణం భయపడుతూ ఉన్నాను. నీకు ముందే చెప్పాను నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూసేవాళ్ళం కదా. అర్థం చేసుకుంటానని తెలుసు కానీ ఏదో తెలియని భయం. నీకింత ఫ్రీడమ్ ఇచ్చాక కూడా నువ్వు చెప్పలేదంటే నిజంగా నీ తప్పే. చెప్పాను కదా మీరు ఎలా రియాక్ట్ అవుతారని చాలా భయపడ్డాను. ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. సరే మనం వెంటనే సైకియాట్రిస్ట్ని కలుద్దాం. ఒకవేళ నయం అవ్వకపోతే నన్ను వదిలేయరుగా. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబట్టే ఇలాంటి ఫోబియా లాంటివి వచ్చి చచ్చాయి. నా మీద కోపం ఏం లేదుగా. కోపం లేదు కానీ జాలేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకైనా లైఫ్ స్పాయిల్ అయ్యేలా తెచ్చుకుంటావా. సరే జరిగింది ఏదో జరిగింది కానీ వెళ్ళి రెడీ అవ్వు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పో. వస్తాది నా రాణి ఈరోజు రానే వస్తాది ఈ రాత్రి శివరాత్రి జాగార మే చేయనా. హోయ్ ఈ రాత్రి శివరాత్రి ఈ రాత్రి కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకేంటి, నాకు కూడా తొందరగానే ఉంది. ఈ మాత్రం ఊపుంటే టీపు ఫామ్ చేసేస్తా. అవును లైట్ ఉంచమంటే ఆపేయమంటావా? నాకు లైట్ ఉన్నా అబ్బో ఈ డెవలప్మెంట్ లాగా ఆర్డర్ వెయిట్ చేశానే ఇంకా నా వల్ల కాదే నా బుచ్చి నా బొమ్మ.